माजी सीपीए शासनसभा पक्ष नेता कामरेड गुंडम मल्लेश कोद्दिसेपटि क्रितम अनारोग्यंतो मृति चेंदारु। गुंडम मल्लेश नालुगु सार्लु शासनसभकु एन्निकय्यारु। मूडु सार्लु आसिफाबाद एम्मेल्येगा ఒకసారి బెల్లంపల్లి ఎమ్మెల్యేగా మల్లేష్ ప్రాతినిధ్యం వహించారు। కమ్యూనిస్ట్ పార్టీ ఒక నల్ల బంగారాన్ని పోగొట్టుకుంది। मल्लेश बुग्गन युवजन समाख्य राजकीय प्रस्थान प्रारंभिंचारु। राष्ट्र युवजन समाख्य अध्यक्षुडिगा उन्नप्पुडु आयन वैस प्रेसिडेंट मेमु कलिसि पनिचेशां। बुग्गु बुग्गु बावुल अंटे आयन तो पाटु वार रोजुल पाटु आ बुग्गु लारी तिप्पिंचाडु। अन्नी बावुलु तिरिगां చెరుకు బావుల లోపల కూడా తీసుకెళ్లి పిట్స్ కూడా చూపించాడు। ఆ విధంగా మేము కలిసి పని చేసినటువంటి తెప్పి గుర్తున్నాయి। ఆ తర్వాత శాసనసభ్యుడిగా పలుమార్లు ఎంపికైనప్పుడు కూడా ఎప్పుడు నేను తిరుపతి ఉన్నప్పుడు ఆయనకు వచ్చేటప్పుడు వచ్చేవాడు మన రాష్ట్ర సహాయక కార్యదర్శిగా మా కొలీగ్గా ఉన్నాడు। రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నప్పుడు కూడా మా కొలీగ్గా ఉన్నాడు। తెలంగాణ ఉద్యమంలో ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ సమద్వైన పాత్ర వహించి తెలంగాణ జిల్లా మొత్తం తిరగడానికి బొగ్గు బావులు మొత్తం తిరగడానికి ఢిల్లీలో సంప్రదింపులకు కూడా నాతో పాటు ఆయన వచ్చారు। ఆ విధంగా మా ఇద్దరికి సాన్నిహిత్యం వాళ్ళ కుటుంబంతో సరోజమ్మ సమత వాళ్ళ పిల్లలతో కూడా ఉన్నటువంటి పరిచయం మాకు నేను కేవలం కమ్యూనిస్ట్ పార్టీకే కాకుండా కుటుంబ రీతిగా కూడా బాంధవమైనటువంటి వ్యక్తులుగా ఉన్నాం। ఆయన చివరి ఊపిరి వరకు ఆరోగ్యం బాగలేకపోయినా కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధి కోసం కలవరించారు తప్ప ఇంకొక ధ్యాస వారికి లేదు। అలాంటి అంకిత భావంతో పనిచేయడం అనేది కష్టసాధ్యం। ఆయన వారు నిర్వహించారు। ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు సమత వాళ్ళ అమ్మాయి కంటికి రెప్పలాగా రాత్రి మౌళ్ళు